వచ్చిన వాళ్ళకే ఈ పథకాలు వస్తాయి. నా మతంలోకి రాకపోతే మిమ్మల్ని చంపివేస్తామని ఫోర్సు చేసే ఆ సిద్ధాంతాలు భారతదేశంలో లేవు. భారతదేశం అనేది లౌకిక దేశము. ఇండియా అయితే సెక్యులర్ కంట్రీ. 42nd అమెండ్మెంట్ వల్ల 1976లో ఇందిరాగాంధీ చేసినటువంటి పదం ఆ పదం గురించి మనకి ప్రాదేశిక తెలియజేస్తుంది. ఇండియా అయితే డెమోక్రాటిక్ కంట్రీ, భారతదేశం ప్రజాస్వామ్య దేశము. ఈ ప్రపంచంలోనే వెరీ బిగ్గెస్ట్ డెమోక్రాటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. వెరీ బిగ్గెస్ట్ డెమోక్రాటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే అతిపెద్దది. బికాస్ ఆఫ్ ఓటు వేసే అటువంటి విధానాన్ని బట్టి, ఓటు హక్కు కలిగి ఉన్నటువంటి ప్రజలను బట్టి, ఆ ఓటు హక్కు వేస్తున్నటువంటి వ్యక్తులను బట్టి ఇండియా ఇదే డెమోక్రాటిక్ కంట్రీ అని చెప్పడానికి సాధ్యం. డెమోక్రాటిక్ కంట్రీ కాదు, టూ టైప్ ఆఫ్ డెమోక్రసీస్, రెండు రకాల ప్రజాస్వామ్యాలు ఉన్నాయి. డైరెక్ట్ డెమోక్రసీ, ఇండైరెక్ట్ డెమోక్రసీ. ఇండియా హ్యావ్ ఇండైరెక్ట్ డెమోక్రసీ, భారతదేశంలో పరోక్ష ప్రజాస్వామ్యం ఉంది, అది ప్రవేశించాలని నా అభిప్రాయం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు 1950 జనవరి 26న అమలులోకి వచ్చినప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 22 పార్ట్స్ ఉండేవి, 22 పార్ట్స్ ఉండేవి. కానీ ప్రజెంట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యావ్ 25 పార్ట్స్. ప్రారంభంలో 22 ఉండేవి, ప్రస్తుతం భాగాలు 25 అయ్యాయి. ఏ భాగాన్ని చేర్చడానికైనా రాజ్యాంగ సవరణ చేయాలి. రాజ్యాంగాన్ని సవరించడం అంటే ఒక కొత్త మ్యాటర్ని అందులో చేర్చడం. రాజ్యాంగ సవరణ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్, కొత్త ముఖ్యమైనటువంటి రాజ్యాంగ సవరణ. నౌ స్టిల్ ఇప్పటి వరకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమెండ్ 105 టైమ్స్, 105 సార్లు భారత రాజ్యాంగం సవరణకి గురయ్యింది. భారతదేశంలో సవరణ చేసే అధికారం పార్లమెంట్కి ఉంది. రాజ్యాంగంలో ఒక కొత్త అంశాన్ని చేర్చాలంటే లేదా రాజ్యాంగంలో ఉన్న అంశాన్ని తొలగించాలంటే అది పార్లమెంట్కే రైట్ ఉంటుంది, రాష్ట్రాలకి రైట్ ఉంటుంది. స్టేట్స్ హ్యావ్ నో పవర్ టు అమెండ్మెంట్ కాన్స్టిట్యూషన్. రాష్ట్రాలకి పవర్ ఉండదు. కానీ అమెరికా దేశంలో అమెరికా రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలు కూడా రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకురావచ్చు. అమెరికా దేశంలో అమెరికా హ్యావ్ 50 స్టేట్స్, 50 రాష్ట్రాలు ఉన్నాయి అమెరికా దేశం. 50 రాష్ట్రాలు ఉంటే ప్రతి రాష్ట్రానికి ఒక రాజ్యాంగం ఉంటుంది. అమెరికా దేశంలో ప్రతి రాష్ట్రానికి ఒక రాజ్యాంగం ఉంటుంది. మరి భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి ఒక రాజ్యాంగం ఉండదు. ఇండియా హ్యావ్ ఏ సింగిల్ కాన్స్టిట్యూషన్, ఇండియా హ్యావ్ ఏ సింగిల్ సిటిజన్షిప్, ఒకే పౌరసత్వం, ఒకే రాజ్యాంగము. ఈ రెండు కూడా భారతదేశానికి ఒకటి మాత్రమే ఉండాలి అని చెప్తాం. అలాంటివి మన పార్ట్స్లో ఉంటాయి. ఎగ్జాంపుల్ పార్ట్స్ అంటే మీరు గుర్తుపెట్టుకోండి, యూనియనైజ్డ్ ఇట్స్ టెరిటరీస్ అనేవి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫస్ట్ పార్ట్స్. ఇక్కడ నుండి స్టార్ట్ అవుతాయి పార్ట్స్. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫస్ట్ పార్ట్ అనేది యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ నుండి స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్క పార్ట్ కొన్ని ఆర్టికల్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తుంది. ఫస్ట్ పార్ట్ 1 to 4 articles, 1 to 4 articles కొన్ని విషయాలు చెప్తాం. సెకండ్ పార్ట్ సిటిజన్షిప్, 5 to 11 articles. థర్డ్ పార్ట్ ఫండమెంటల్ రైట్స్, 12 to 35 articles. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, 4th పార్ట్ 36 to 51 articles. సెంట్రల్ ఫండమెంటల్ డ్యూటీస్, 4 క్లాజ్ A, 51 క్లాజ్ A. సెంట్రల్ గవర్నమెంట్ 5th పార్ట్, 52 to 151. ఇట్లా ప్రతి భాగానికి కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి. ఒక భాగము అని మనం పేరు చెప్పామంటే ఆ భాగము పక్కన ఆ టాపిక్ గురించి తెలియజేయడానికి కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి. అనుకోండి ఒక భాగము పక్కన ఆర్టికల్స్ ఉంటాయి. భాగము అంటే టాపిక్, ఒక కొత్త టాపిక్. మనం భాగము అంటే ఒక కొత్త టాపిక్. ఆ టాపిక్ గురించి తెలియజేసే ఆర్టికల్స్ మనకి ఇందులో ఉంటాయి. నెక్స్ట్
అండ్ 74th అమెండ్మెంట్ 73వ రాజ్యాంగ సవరణ 73వ రాజ్యాంగ సవరణ గ్రామ పంచాయతీ ఎన్నికల గురించి చెబుతుంది. 73వ రాజ్యాంగ సవరణ మొత్తం పంచాయతీ రాజ్ సిస్టమ్, గ్రామ పంచాయతీ వ్యవస్థ అంటే గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, వార్డు మెంబర్, ఎంపీడీసీ, జెడ్పీడీసీ ఈ మూడు ఎన్నికలను కలిపి గ్రామ పంచాయతీకి సంబంధించిన పంచాయతీ రాజ్ సిస్టమ్ లో భాగంగా 73 రాజ్యాంగ సవరణ చెప్తుంది. 74 రాజ్యాంగ సవరణ అంటే మున్సిపాలిటీ సిస్టమ్. మున్సిపాలిటీ అంటే నగర పంచాయతీలు వస్తాయి, మున్సిపల్ కౌన్సిల్, మున్సిపల్ కార్పొరేషన్, మెట్రోపాలిటన్ సిటీస్, కంటోన్మెంట్ బోర్డ్, టౌన్షిప్, పోర్టల్ ఏరియాస్, నోటిఫైడ్ ఏరియాస్, ఒక్కొక్క పాయింట్ చాలా డీప్గా చెప్పాల్సి ఉంటుంది. అందుకోసం ఇక్కడ 74th అనే అమెండ్మెంట్ రెండింటినీ కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో చేర్చింది. గౌరవ పివి నరసింహారావు వచ్చినప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో 1993లో రాజ్యాంగంలో చేర్చింది. 73rd కానీ 74th కానీ ఇవి రెండు కూడా 243 అనే ఆర్టికల్ మీద బేస్ అయి ఉంటాయి. ఓన్లీ 243 అనే ఆర్టికల్ మీద 243 ఏ బిసిడి అనే రూపంలో క్యాపిటల్ ఏబిసిడీలు కానీ స్మాల్ ఏబిసిడీలు కానీ 74th అమెండ్మెంట్ గురించి తెలియజేస్తాయి. ఇక్కడికి వచ్చినాక మనం మాట్లాడుకునేది వార్డు మెంబర్ ఎలా ఎన్నిక అవుతారు, సర్పంచ్ యొక్క ఎన్నిక ఏంటి, ఎంపీడీసీలు ఏంటి, అందులో నుండి ఎంపీపీ ఎలా ఎన్నిక అవుతాడు, జెడ్పీడీసీలు అంటే ఎవరు, జెడ్పీపీ జిల్లా పరిషత్ ప్రెసిడెంట్ అంటే ఎవరు, మేయర్ ఏ ప్రాసెస్ లో ఎన్నిక అవుతాడు, పంచాయతీరాజ్ ఎలక్షన్ లో పోటీ చేయడానికి ఎంత వయసు ఉండాలి, ఓటు హక్కు రావడానికి ఎంత వయసు ఉండాలి, పోటీ చేయడానికి ఎంత వయసు ఉండాలి, ఎంతమంది పిల్లలు ఉంటే పోటీ చేయవచ్చు, ఇదొక అమెండమెంట్, ఒక చట్టం. పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఇద్దరు పిల్లలు ఉన్నవాడు మాత్రమే పోటీ చేయాలి, ఇద్దరు పిల్లలు ఉన్నవాడు మాత్రమే పోటీ చేయాలి, అంతకంటే ఎక్కువ ఉంటే పోటీ చేయడానికి ఛాన్స్ లేదు. ఆఫ్టర్ 1995 మస్ట్ హావ్ టూ కిడ్స్ ఓన్లీ, ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలి. 1995 తర్వాత నుండి ఇప్పటి వరకు 95 లోపు ఎంతమంది పిల్లలు అన్నా ఉండాలి నాకు సంబంధం లేదు. 1995 తర్వాత 95 తర్వాత నుండి గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ వీటిలో కంటెస్ట్ చేయాలంటే 1995 తర్వాత ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలి. 18 సంవత్సరాలు నిండితే ఉండొస్తుంది, 21 సంవత్సరాలు నిండితే పోటీ చేయాలి. 18 సంవత్సరాలకు ఉండొస్తే ఉండొచ్చిన ప్రతి ఏంటి పోటీ చేయడానికి లేదు. 18 సంవత్సరాలకు ఉండొచ్చిన 21 సంవత్సరాలు నిండినోడే పోటీ చేయాలి ఈ రెండు రాజ్యాంగ సవరణల ప్రకారం. తర్వాతకి కాన్స్టిట్యూషనల్ ఆర్గనైజేషన్స్ రాజ్యాంగ సంస్థలు, ఇందులో అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్, కంప్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, యూపీఎస్సీ, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, ఫైనాన్స్ కమిషన్, తర్వాత భారతదేశానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన సంస్థలు ఇందులో మనం చెప్పుకోవాలి. దీని తర్వాతకి నాన్ కాన్స్టిట్యూషనల్ ఆర్గనైజేషన్ రాజ్యాంగేతర సంస్థలు, ప్లానింగ్ కమిషన్ ప్రణాళిక సంఘము లేదా దానికే నీతి ఆయోగ్ అంటున్నాం, ఎన్డీసీ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్, నేషనల్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఇలాంటి సంస్థలన్నిటి గురించి మనం నాన్ కాన్స్టిట్యూషన్లో మాట్లాడతాం. పొలిటికల్ పార్టీస్ రాజకీయ పార్టీలు, పొలిటికల్ పార్టీస్ ఆర్ టూ టైప్స్, రాజకీయ పార్టీలు రెండు రకాలు, నేషనల్ పార్టీస్ జాతీయ పార్టీలు, రీజనల్ పార్టీస్ అంటే ప్రాంతీయ పార్టీలు. జాతీయ పార్టీ రావాలంటే ఆ హోదా రావాలంటే కనీసం మూడు రాష్ట్రాల్లో మొత్తం 3 రాష్ట్రాలు కలుపుకొని 11 లోక్సభ స్థానాలను గెలుపొందాలి. మనం లోక్సభ అంటే ఏంటి, రాజ్యసభ అంటే ఏంటి ఇందులోకి వచ్చిన తర్వాత చెప్తాం. తర్వాతకి వెల్ఫేర్ మెకానిజం, సంక్షేమ యంత్రాంగం, నేషనల్ ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, బీసీ కమిషన్, మైనారిటీ కమిషన్, మహిళా కమిషన్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఈ సంస్థలన్నీ కూడా వెల్ఫేర్ మెకానిజం పడుతుంటాయి. తర్వాతకి లాస్ట్ వన్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్, రాజ్యాంగాన్ని ఎలా సవరించాలి, రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఎవరికి ఉంది అసలు, ఇంతకు
పార్లమెంట్ హావ్ టూ హౌసెస్ వన్ ఇస్ రాజ్యసభ అనదర్ వన్ ఇస్ లోక్సభ పార్లమెంట్ అంటే రెండు సభలు కదా ఇంకా పార్లమెంట్ లో రెండు సభలు ఉన్నాయి ఒకే హాల్ ఇది అంతా ఒకే బిల్డింగ్ అంతా కూడా ఒకే బిల్డింగ్ పార్లమెంట్ బిల్డింగ్ పార్లమెంట్ లో రెండు వేరు వేరు సభలు రాజ్యసభని ఎల్లర్స్ హౌస్ ఎగువ సభ అన్నారు ఎగువ సభ రాజ్యసభలో 245 మెంబర్స్ ఉన్నారు ప్రస్తుతం భారతదేశంలో 245 మంది సభ్యులు ఉన్నారు లోక్సభలో ప్రస్తుతం 543 మంది సభ్యులు ఉన్నారు మెంబర్స్ మరి వీళ్ళిద్దరినీ కూడా కామన్గా పార్లమెంట్ మెంబర్స్ ఎంపీ అని పిలవాలి లోక్సభ వాళ్ళని కానీ రాజ్యసభ వాళ్ళని కానీ వీళ్ళిద్దరిని కలిపి కూడా మనం ఎంపీ అని పిలవాలి ఎంపీ అంటే అప్రమేషన్ ఏంటది పార్లమెంటులో సభ్యుడు ఇతడు పార్లమెంటులో సభ్యుడే ఈయన పార్లమెంటులో సభ్యుడే ఇప్పుడు రాజ్యాంగాన్ని సవరించాలనుకుంటున్నాం మనం రాజ్యాంగాన్ని సవరించాలంటే ఈ 245 మందిలో కొంతమంది రాజ్యసభలో లేచి నిలబడి మేము రాజ్యాంగాన్ని సవరించడానికి ఒక బిల్లు ప్రవేశపెడుతున్నాం ఎగ్జాంపుల్ 100 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం బీసీ కులాలని బీసీ క్యాస్ట్ ఏదైనా ఒక క్యాస్ట్ని బీసీ లిస్టులో చేర్చాలంటే ఏదైనా ఒక కులాన్ని బీసీ కులంగా గుర్తించే అధికారం 105 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2021 ప్రకారం దీని పవర్ ఈజ్ విల్ ఫార్వర్డ్ టు ప్రెసిడెంట్ టు ప్రెసిడెంట్ టు గవర్నర్ ప్రెసిడెంట్ టు గవర్నర్ ఏదైనా ఒక కులాన్ని బీసీ కులంగా గుర్తించే అధికారం 2021 కంటే ముందు రాష్ట్రపతికి మాత్రమే ఉండేది ఒక కులాన్ని బీసీ కులం అని గుర్తించే అధికారం రాష్ట్రపతికి ఉండేది 2021 తర్వాత ఏం చేశారంటే ఆ పవర్ని గవర్నర్కి ఇచ్చారు ఇప్పుడు గవర్నర్ కూడా ఏదైనా ఒక కులాన్ని బీసీ కులంగా గుర్తించవచ్చు అందుకోసమే ఇప్పుడు ఇలాంటి సవరణ చేసేటప్పుడు ఏం చేయాలి ఒక సభ్యుడు లేచి నిలబడి మా ప్రభుత్వం తరపున కొంతమంది మేమంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం బీసీ కులాలని గుర్తించే అధికారం రాష్ట్రపతికి ఉండొద్దు అది గవర్నర్ ఉండాలి అని మేము అనుకుంటున్నాం మేము ఈ బిల్లును ప్రవేశపెడుతున్నాం రాజ్యసభలో అని రాజ్యసభలో లేచి నిలబడి ఆ బిల్లు గురించి చదువుతారు రాజ్యసభకి అధ్యక్షుడిగా రాజ్యసభ చైర్మన్ ఉంటారు ఒకవేళ చైర్మన్ లేకపోతే డిప్యూటీ చైర్మన్ ఉంటారు ఒకవేళ డిప్యూటీ చైర్మన్ లేకపోతే ప్యానెల్ చైర్మన్స్ ప్యానెల్ చైర్మన్స్ ప్యానెల్ చైర్మన్స్ తర్వాత ప్రొటెం చైర్మన్ ప్రొటెం చైర్మన్ ఇంతమంది ఉంటారు ఒక సభకి అధ్యక్షత వహించడానికి ఒక సభకి అధ్యక్షుడు రాజ్యసభకి అధ్యక్షుడు చైర్మన్ అతడు లేకపోతే డిప్యూటీ చైర్మన్ ఇద్దరు లేకపోతే ప్యానల్ చైర్మన్ ప్యానల్ చైర్మన్స్ లో ఎవరైనా ఉండరు లేదా ప్రొటెం చైర్మన్ ఎవరైనా ఉండరు ఇక్కడికి వచ్చి అధ్యక్షుడు కుర్చీలో కూర్చోవచ్చు అదేవిధంగా లోక్సభను ఆర్గనైజ్ చేయడానికి స్పీకర్ ఉంటారు స్పీకర్ లేనప్పుడు డిప్యూటీ స్పీకర్ ఉంటారు వీళ్ళు లేనప్పుడు ప్యానల్ చైర్మన్స్ ఉంటారు ప్యానల్ చైర్మన్స్ ఉంటారు ఇలా ఒక బిల్లుని ఫస్ట్ రాజ్యసభలో